మందారం యూట్యూబ్ చూస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి, అలాగే షేర్ చేస్తున్నటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ ఈ మధ్యకాలంలో ఒత్తిడి, టెన్షన్, దీనివల్ల ఎవ్వరికీ నిద్ర సరిగ్గా లేదు, నిద్ర రావటం లేదు. సో నిద్ర కోసము ప్రత్యేకమైన ఏమన్నా మందులు ఉన్నాయంటే అల్లోపతి వాళ్ళు చెప్తారు రోజు స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకోమని. మరి చాలామంది చెప్తారు మీరు బీపీ బిల్ సరిగ్గా వేసుకోవట్లేదని. మళ్ళీ చాలామంది అంటుంటారు యోగా చేయమని, ధ్యాన చేయమని. మరి మామూలు సంపాదనకే టైం సరిపోనప్పుడు ఇన్ని పరిస్థితులు మనం ఎలా చేయగలుగుతాము? సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి మందుల్ని ఎలాగ వాడతాము? మరి దైనందిన జీవితంలో సులువుగా కూడా నిద్ర రప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని మన ఆయుర్వేదిక్లో ఒక చిన్న చిట్కా అనేటువంటి చెప్పబడింది. దాన్ని గనక మనం పాటించినట్లయితే మనకి మంచి నిద్రతో పాటుగా మంచి మనస్సు అనేటువంటిది ఏర్పడుతుంది, మంచి శారీరక స్థితి ఏర్పడుతుంది. మరి దీనికోసం మనం చేయవలసినటువంటి పని ఏమిటి? ప్రతి వ్యక్తి రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు ఒక 50 ml తీసుకుని, దాన్ని ఎలా తీసుకోవాలండి, పాలకి రెట్టింపు నీళ్ళు కలుపుకోవాలి, అందులో కొద్దిగా దాల్చిన చెక్క చూర్ణం వేసుకోవాలి. అంతేకాకుండా ఒక యాలక గింజ, అంటే యాలక కాయలో ఉండేటువంటి గింజల్ని శుభ్రంగా దంచి, తొక్కతో పాటు దంచి అందులో వేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా పంచదార వేసుకుని బాగా మరగ్గాచుకుని దించి గోరువెచ్చగా ఉండగా గనక భోజనం కానీ టిఫిన్ కానీ చేసిన తర్వాత ఒక 50 ml మాత్రమే గనక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక గంట లోపులోనే వాళ్ళకి నిద్ర వస్తుంది, సుఖమైన నిద్ర వస్తుంది. కాబట్టి ఇటువంటి మంచి ఔషధాన్ని వాడుకోవడం వల్ల మనకు కలిగేటువంటి గొప్పది ఏమిటంటే మంచి ఆలోచన కలుగుతుంది, ధారాళంగా మనం ఏదైనా సరే చెప్పగలుగుతాం. మరి ఇటువంటి గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి చిట్కా మన దగ్గర ఉంది కదా. ఇటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం చెప్పుకున్నాం కదా, మరొక ఎపిసోడ్లో మరొక వాటితో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మన ఛానల్ భక్తి మందారం యూట్యూబ్ ఛానల్.